ద లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రాలు మరొకసారి ఈ యొక్క టీవీని చూడటానికి మీకును దేవుని మాటలు అందించడానికి మాకు ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి ఒకసారి నిండు నా హృదయపూర్వకమైన వందనాలు అలాగనే ఈ యొక్క ఉదయకాలపు సమయంలో మరి యొక్క సందేశాన్ని వినటానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కనుక ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఈ వసంత మాసములో దేవుడు మనకిచ్చేటటువంటి సందేశాన్ని మనం విందాం ఒక్కసారి ఆయన క్రిస్మస్ ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క లేఖనాల్ని కొన్ని మనం తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడదాం దేవునికి స్తోత్రం హల్లెలూయా లూక రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం అందుకని దేవుని యొక్క వాక్యములో దావీదు పట్టణమందు పుట్టటానికి మీక రాసినటువంటి గ్రంథములో ఒక ఆనవాలను మనం చదువుకుందాం పాత నిబంధనలో ఇక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని బట్టి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం బెత్లహేము ఎఫ్రత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని ఆయన ప్రత్యక్షత మగుచుండెను దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతా ఉన్నటువంటి ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే చిన్న ప్రవక్త అయినటువంటి మీక ఆయన పుట్టక మునిపే చూడండి ప్రియులారా దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టెను పుడతాడు అని రాయల ఏమి రాశాడు పుట్టెను అందుకంటే దేవుడు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు అందుకని దేవుని యొక్క వాక్యములో మీ కొరకు పుట్టి ఉన్నాడు అందుకని దేవుని యొక్క వాక్యములు ఇక్కడ స్వల్ప గ్రామమైనటువంటి ప్రపంచ దేశాల్లో చిన్న దేశమైనటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన ఎన్నుకొని ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి దానిలో అక్కడ పుట్టటానికి అందుకని దావీదు గోత్రములు దావీదు యొక్క వంశావళిలో నుంచి యూదా గోత్రములో నుంచి ఆయన మరి ఈ బెత్లహేములో దావీదు పట్టణమందు పుట్టటానికి ఒక ప్రాముఖ్యత మనకి తెలియబడుతూ ఉంటుంది అందుకని ఈ దావీదు పట్టణమందు ఈ పుట్టినటువంటి మన రక్షకుడు ఆయన ఏమిటి అనేది మనము గమనించినట్లయితే ఒక్కసారి మనము చూద్దాం ఏమి చూద్దామంటే మత్తయి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని పోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవుని యొక్క వాక్యములో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి మనము చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి ఈ మాట వారు ఆ నక్షత్రమును చూసి ఇదిగో ఒక నక్షత్రము పుడుతుంది ఒకసారి యెషయా గ్రంథములో ప్రవచనాన్ని చూద్దాం 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని
ఏలగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, జలవంతుడైన దేవుడు, నీచుడకు తండ్రి, అతనికి పేరు ఐదు అనుభవాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడకు తండ్రి, సమాధాన కర్త. అందుకని దేవుని యొక్క వాక్యములో దావీదు పట్టణమందు మన కొరకు ఈయన ఏం చేశాడంటండి, పుట్టి ఉన్నాడు. అందుకని దావీదు పట్టణమందు ఈ పుట్టినటువంటి క్రీస్తు వారు ఆయన సువార్త ద్వారా, ఆయన శిష్యుల ద్వారా, మన దేశానికి పంపించబడినటువంటి ఆయన శిష్యుల ద్వారా మన గుండెల్లోకి, అలాగే మన కుటుంబాల్లోకి, మన గ్రామాల్లోకి ఆయనను మనం చోటు ఈట వల్ల నా కుమారుడా నీ హృదయమున నాకు ఎమ్ము. అందుకని ఈ ఎక్కడైతే దేవుడు పుట్టాడో మరి అక్కడే ఉండకుండా, ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేయవాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇక్కడ ఆయన మరి ఒక ప్రవచనం మీకా గ్రంథములో మనము చూసాం. ఎందుకని ఆయన ఎక్కడ పుడతాడు, పెద్ద పెద్ద పట్టణాల్లో పుడతాడా, లేకపోతే రాజుల కుటుంబాల్లో పుడతాడా, ఎక్కడ పుడతాడనేటటువంటి జ్ఞానులకి ఒక ఆలోచన ఉంది. కానీ ఆయన స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేములో దావీదు పట్టణమందు ఆయన పుట్టాడు. దానికి ఆనవాలు ఏమిటంటే నక్షత్రం, నక్షత్రం అంటే వెలుగు. అందుకని ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటండి, వెలుగుగా వచ్చాడు. ప్రతి చీకటిని పారదోలటానికి కుటుంబాల్లో, హృదయాల్లో, లోకములో. అందుకని దేవుని యొక్క వాక్యములో గత ఎపిసోడ్ లో మీకు చెప్పాను వెలుగు సంబంధాలు చెప్పేటప్పుడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఆయన చెప్పుతున్నటువంటి మాట మనం గమనిస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆయన ఎలా పుడతాడో చెప్తున్నాడు, ఆయన ఎలా పెరుగుతాడో చెప్తున్నాడు, ఆ ఆయన ఎలా చనిపోతాడో కూడా చెప్పబడుతున్నాడు. ఆయన భుజముల మీద ఏముండిద్దంట, ఆయన శిలువ మోస్తాడని, ఆయన పుట్టక మునిపే మిమ్మల్ని ఒక మాట చెప్పాలనిపిస్తుందండి. మనం పుట్టిన తల్లికే మన గురించి మన తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. కానీ ఆయన దైవ కుమారుడు కనుక, తండ్రి అయినటువంటి దేవుడు ఒక బహుమానాన్ని మనకి ఇచ్చాడు గనక, ఆ బహుమానము గురించి మొత్తము ఏమి దాచుకోకుండా ఆయన రాసి పెట్టాడు లేఖనాలు. ఇది ఇక్కడ మీరు చూస్తే మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజముల మీద రాజ్యభారం, ఆయన కంపల్సరిగా శిలువ మోస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడు తండ్రి, సమాధానానికి అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. అందుకని దేవుని యొక్క వాక్యములో స్వల్ప గ్రామాన్ని ఎన్నుకొని ఆయన పుట్టి, దావీదు పట్టణం మందు పుట్టి, ఆయన ఇక్కడ చెప్పబడినట్లుగా ఏమిటంటే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును, చూసారా బంగారం ఇచ్చారు, ఇంకా ఏమిచ్చారు చూడండి, సాంబ్రాణి ఇచ్చారు, ఇంకా ఏమిచ్చారు బోళాన్ని. అంటే యేసు క్రీస్తు ఆయన పుట్టుక సువాసన బోళం, ఆయన మరణ యొక్క దినాల్లో హేళన చేయబడినటువంటిది. అలాగనే సమస్తమును కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా గనక చదివినట్లయితే చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం, విశ్వాసానికి, నమ్మకానికి, అలాగనే సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, హల్లెలూయా ఆనంద కీర్తనలో ఒక పాట ఉంటుంది, అదేమిటంటే, భాగ్యవంతుడా నా యేసయ్యని భాగ్యముగా నన్ను మార్చుమయ్యా, భాగ్యవంతుడా నా
యేసయ్యాని భాగ్యముగా నన్ను మార్చుమయ్యా. హల్లెలూయా. విశ్వాసములో భాగ్యవంతులుగా ఈ లోకం ఏం చూస్తుందంటే, ఎవరు ధనవంతులు, ఎవరు వెండి బంగారాలు కలిగి ఉన్నారు చూస్తుంది, కానీ విశ్వాసములో భాగ్యవంతులు ఎవరో తెలియబట్టలేదు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి దేవుని మాట, క్రిస్మస్ అంటే ఏదో సంతోషం కాదని ఆనందం కాదని నేను చెప్పను, కానీ క్రిస్మస్ ని అనేకులు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం, క్రీస్తు జన్మదిన వేడుక సందర్భముగా ఆశీర్వాదం పొందాల్సినటువంటి ప్రతి ఒక్కరూ అయోగ్యముగా అపవిత్రముగా చేయటం వలన వాళ్ళు చాలా శిక్షలు పొందుతున్నారండి. మా యొక్క గురువు గారు చెప్తాడు, క్రిస్మస్ అంటే ఏముందిరా, ఇంటి మీద స్టారు, ఇంట్లో జోరు, ఒంటిలో బీరు. చూసారా, దేవుని యొక్క దాసులు ఊరికే చెప్పలేదండి. ఈ దినాల్లో కూడా అనేకులు పండగ రోజు దేవుని పండుగని, కీర్తనాకారుడు చెప్పినట్లుగా పండుగని పండుగగా చేసినట్లయితే చేసే వాళ్ళకు దీవెన, దానిని వెంబడించే వాళ్ళకు కూడా దీవెనే. కానీ దాన్ని అలా చేయకుండా వీళ్ళ శరీరానికి, వీళ్ళ మనసుకి, వీళ్ళ ఆలోచనకి ఆత్మను పక్కన పెట్టేసేసి అలా చేసుకోవటం వల్ల ఇంటి మీద చూస్తే స్టార్ ఉండిద్ది, ఇంటిలో చూస్తే స్వీట్ ఉంటుంది సంతోషకరమైనటువంటిది, ఒంటిలో చూస్తే బీర్ ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యములో ఈ దినాన మనకు తెలియపరుస్తున్నాడు, దేవుడు ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు, ఆయన పుట్టిన యొక్క విషయం ఏమిటి అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆయన జన్మదిన వేడుకల్లో భయము భక్తి జాగ్రత్త కలిగి నడిచినట్లయితే ఈ పండుగల వల్ల, ఈ జన్మదిన వేడుకల వల్ల ప్రతి ఒక్కరు కూడా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంటుందండి. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఒక్కసారి మనము చూసినట్లయితే చూడండి, అక్కడ ఒకటి మత్తయి రాసిన సువార్త 1:21 కూడా మనం చదువుదాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన ఏం చేస్తాడంట అండి, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడంట. గనుక అది ఆయనకి యేసు అని పేరు పెట్టడానికి గల కారణం. అందుకని దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం గమనిస్తే, ఆమె ఒక కుమారుని ఎందుకు కంది, ఆమె కన్నటువంటి అంశం ఏమిటంటే చూడండి, అక్కడ రాస్తున్నాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. చూడండి, మన శరీరాలని మనం ప్రేమించుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ శరీరాన్ని, చాలా మంది అంటారు భార్యలు భర్తలతో, స్నేహితులు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే నిన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటా ఉంటాం, మన అందాన్ని కానీ, మన పద్ధతులను కానీ. చాలా మంది అది తప్పు అని చెప్పినా వాళ్ళ మాటకు మనం ఏమాత్రము కూడా సోటిగం. అందుకని ఈ దావీదు పట్టణం మందు పుట్టినటువంటి వ్యక్తి, దానికి ఒక ప్రశ్న మీకా గ్రంథంలో, అల్పమైనటువంటి దాన్ని దేవుడు, అందుకే అంటాడు ఎవడు తగ్గించుకుంటాడు దేవుడు వాణిని హెచ్చిస్తాడు. అలాగనే ఒక కుమారుడు పుడతాడు, ఆయన మీద భుజముల మీద రాజ్య భారం ఉంటుందని యెషయా. అందుకని కరెక్ట్ గా ప్రియులారా చూడండి, దేవుడు పుడతాడు అంటే పుట్టాడు, ఆయన వస్తాడు అంటే కూడా వస్తాడు. ఆయన పుట్టేటప్పుడు ఆనవాలు, ఆయన వచ్చేటప్పుడు కూడా కడబోర శబ్దము మోగుతుందండి. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు మనకు. అదేమిటంటే ఆయన పుట్టేటప్పుడు ఒక ఆనవాలు, ఆయన వచ్చేటప్పుడు ఒక ఆనవాలు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఆయన మన పాపములను క్షమించటానికి, ఏమండి ఎవరైనా మన పాపాల్లో షేర్ తీసుకోగలరా, తీసుకోలేరు. మన రోగాల్లో షేర్ తీసుకోగలరా, తీసుకోలేరు. అందుకని దేవుడు పుట్టించాడు, దేవుడు పోషిస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవుడుగా మనము
ఆరాధించాలండి. చూడండి, కొన్ని సందర్భాలని మనము గుర్తు చేసుకున్నట్లయితే క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు వారిది. కానీ ఆయన అందరిలో ఉన్న, అందరి గుండెల్లో ఉన్న, అందరి మధ్యలో తిరుగుతున్న ఆయనకు మాత్రం స్థానం ఉండదండి. వేరు వేరు విషయాలకి స్థానం ఉంటుంది. ఎవరెవరికో క్రీస్తు దినాన ఎవరెవరికో స్థానం ఇస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ అసలు ఆయన్ని ఎవరు కూడా పట్టించుకోడు. ఆయన మన మధ్య సంచారం చేస్తానే ఉంటాడు. అందుకని యెషయా గ్రంథం 7:14 ఆ యొక్క మాటను కూడా మనము చదువుదాం. 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని చూశారా, నీతో ఉంటాడు. ఇమ్మానుయేల్ అంటే నేను నీకు తోడై ఉంటాను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను, అంటే దేవుడు మనకు తోడుండటానికే పుట్టాడు. ఒకటేంటి, దేవుడు మన పాపాలని క్షమించటానికి పుట్టాడు. రెండోది, ఆయన మనకు తోడుండటానికి పుట్టాడు. ఆయన మనలో ఉన్నటువంటి చీకటిని పారదోలటానికే లోకానికి వెలుగుగా వచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక సూచన చూపును. చూడండి, కీడును విసర్జించుటకు మేలు కోరుకొనుటకై అతనికి అతడు పెరుగును ఏం చేస్తాడంటే, ఈయన కీడుని విసర్జిస్తాడంట. అంటే కీడుని తొలగిస్తాడు, మేలుని మేలును కోరతాడు. మన మేలు కోరేవాడు మనకు వచ్చే, చాలా మంది అంటారు దేవుడు కీడు చేశాడని అంటారు. ఎవరు అట్లా అనకూడదండి. ఈ దినాల్లో ఆయన కీడుని విసర్జించేటటువంటి దేవుడు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా అని మనం గమనించినట్లయితే 3:16 రాసినటువంటి 3:16 చదువుదాం. 3:16 తిమోతి 3:16 ఆయన సచ్చరుడుగా ప్రత్యక్షమాయను ఆత్మ విషయమై అతడు ఆత్మ. అతడు ఎట్లా అంట, ఆయన దేవుడు దేవుడుగా ఉండలేదండి. మరి ఎలా అంటే సచ్చరీరుడుగా, లోకమంతా ఏ రీతిగా ఉందో అదే రీతిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన మనకి తెలియపరుస్తా ఉన్నాడు. అందుకని యోహాను రాసినటువంటి సువార్త 7:42 కూడా మనము చదువుదాం. 7:42 కూడా మనము చదువుదాం. క్రీస్తు, చూడండి జాగ్రత్తగా చూడండి, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము. చూసారండి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంట, మళ్ళీ చదువుదాం ఒక్కసారి. 42 అదే, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి లేఖనము చెప్పుటలేదా అనేది. చూసారా దావీదు ఎక్కడ పుట్టాడో ఏమిటో దాన్ని మనకు క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఒక్కసారి యెషయా గ్రంథం 11:1 మనం చూసినట్లయితే 11:1 యెషయా గ్రంథం, యెషయా మొద్దు నుండి శిగురు పుట్టును, అదండి. అందుకని యెషయా కుమారుడైనటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడండి, కోరుకున్నాడండి. ప్రేమించటం వేరు, కోరుకోవటం
వేరు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉంటున్నాడు, ఆ యొక్క అంకురము నుండి మొద్దు నుండి చిగురు పుట్టుతుంది అంట, వాని వేరుల నుండి ఎదిగి ఫలించును. అందుకని కొత్త సంవత్సరం రాబోతుంది ప్రియులారా, పాత ఎపిసోడ్ లో మీకు చెప్పాను, కొత్త సంవత్సరం రాబోయేటప్పుడు కల్లా నీవు చాలా విషయాలు మానుకోవాలి. దేవునికి ఇష్టం లేని, దేవునికి అయిష్టమైనటువంటివి నువ్వు మానుకోవటానికి ప్రయత్నం చేయాలి. నూతన సంవత్సరంలో కొత్త సంగతులతో కొత్త విషయాలతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటమంటున్నాడంటే ఒక్కసారి మనము చూద్దాం మళ్ళీ ఏమంటున్నాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించుటవంటి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్న బోధకులను వీక్షిస్తున్నటువంటి ప్రియులారా, మరి ఒకసారి మీకు దేవుని వాక్యాన్ని స్పష్టము చేయటానికి, మీకు తెలియపరచబట్టానికి అన్ని కోణాలలో దేవుడు మిమ్మలను, ఎందుకంటే వినేవారికి చాలా వింటూ వలన విశ్వాసం కలుగుతుంది. అందుకని ఇక్కడ మరి ఆ తిమోతీలకు రాసినటువంటి 2:8 చూస్తే చాలా విలువైన మాట. ఎందుకంటే ప్రియులారా, నేను కలిపి చెప్తున్నాను, దేవుడు పుట్టింది ఫలానా ప్లేస్ లో పుట్టాడు, దానికి ప్రవచనాలు ఉన్నాయి. అలా పుట్టింది ఎందుకంటే ఆయన పాపాలు క్షమించటానికి, అలాగనే ఆయన ఎందుకు పుట్టాడంటే మన యొక్క విషయాలని ఆయన తీసివేయటానికి, అలాగనే అక్కడ మనం చెప్పుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి ఆ కీడుని విసర్జించటానికి మేలు కొరకు. తిమోతీలకు రాసినటువంటి 2:8 చదువుదాం, చాలా జాగ్రత్త కింద చదువుదాం, ఒకసారి చదువమ్మా, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మూత్రులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము. నేను ఇందాక చెప్పానండి, క్రిస్మస్ లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. నేను సంఘాలని నడిపిస్తూ ఉన్నానండి, ఆత్మలను కాస్తూ ఉన్నాను, పండుగలప్పుడు చాలా మంది ఆ దేవునికి చెందాల్సినటువంటి ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధనలకు రాకుండా, ఆయన క్రమాలకు రాకుండా ఆయనను విడిచిపెట్టి వండుకుంటారండి పండుగల దినాల్లో, ఆ బట్టలు తెచ్చుకుంటారండి, అన్నీ తెచ్చుకొని శివరాత్రికి దేవుడు దినాన దేవుడు పని చేయకుండా, పేరెవరిదండి, యేసుక్రీస్తు వారిది. ఆయన ఆరాధించరు, ఆయన స్తుతించరు, ఈయన ఎక్కడో తిరుగుతుంటాడు, ఆమె ఎక్కడో తిరిగింది, పట్టుచీర తీసుకొని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్ను అని బైబిల్ చెప్తుంటే ఏమేమో తెచ్చుకున్న పట్టుచీర తీసుకొని ఇల్లు తిరిగింది. ఎందుకు? చూపించడానికి. పిల్లలు ఏడో ఉంటారు, ఇక మధ్యాహ్నమో పొద్దున పూట టిఫిన్ల కాడ అన్నాల కాడ కూర్చుంటే నువ్వు ఏడకపోయావు తన్నుకోవటమే జరుగుతుంటుంది. కానీ వారు తృప్తిగా తినటానికి పండుగని పండుగ చేసుకోవటానికి వాళ్ళకి దేవుడు అవకాశము కలుగనీయట్లేదు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మళ్ళీ ఒక్కసారి మాటను చూద్దాం, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి. చూడండి, ప్రతి ఒక్కరికి సువార్త అందించబడతా ఉంటుందండి, ప్రతి ఒక్కరి ఇళ్లలో మీటింగుల ద్వారా ప్రతి ఒక్కరు ఏమంటున్నాడండి, చూడండి, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలండి. చూసారా ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరంగా ప్రభు మాట్లాడాడంటే నిజంగానండి, ఆయన ఎక్కడ పుట్టాడో ప్రవచనాలు, ఆయన ఎందుకు పుట్టాడో ప్రవచనాలు, ఆయన అలా పుట్టటాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన మన కోసమే పుట్టాడు, మన మేలు కోసమే పుట్టాడు. ఎందుకో తెలుసా? ఏ జంతువుని ఆయనతో ఉంచుకోవటానికి కాదండి, లోకమని మనము శాసించి పరిపాలించటానికి, జంతువులు మనం వాడుకోవటానికి, అలాగనే మనము దేవునితో ఉండటానికి దేవుడు మనల్ని
పుట్టించి ఆయన మనలను పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తున్నారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి చూస్తున్నటువంటి నా ప్రియులారా, వాక్యం విన్న ప్రకారం మీరు జ్ఞాపకం చేసుకొని నిజమైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగేటట్లుగా మీరు క్రిస్మస్ లోకి నూతన సంవత్సరంలోకి వెళ్ళాలని, దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని నడిపించాలని దేవుని యొక్క మాటలు నేను మీకు తెలియపరుస్తూ ఆయన మాటలను ముగిస్తూ ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి పరిశుద్ధ, మీ పరిశుద్ధ నామ కొరకు వందనాలు. నిన్న వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేసి ప్రభువా వారు సంతోషంగా చేసుకోవటానికి, లోక సంబంధంగా ఆచారంగా కాకుండా ఆత్మ సంబంధంగా నిన్ను కలిగి చేసుకోవటానికి కృప చూపించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు.